బంగారు బీచ్లు పెరుగుతున్న తరంగాలు పొగమంచు పర్వతాలు శక్తివంతమైన ఏనుగులు చిరుతపులులు పెద్ద తిమింగలాలు గంభీరమైన గతం మనోహరంగా ఉండే తేయాకు తోటలు అన్నీ కలిపితే కనిపించే దేశం శ్రీలంక ఆహ్లాదకరమైన సముద్రపు గాలులు వీచే ఆ తీరంలో ఒక్కసారిగా కలకలం తీర గ్రామాల ప్రజలంతా ఆ దృశ్యాలను భయం భయంగా చూశారు సముద్రంలో ఏం జరుగుతుందో కానీ ఒక్కసారిగా వందలాదిగా తిమింగలాలు తీరానికి కొట్టువచ్చాయి ఈ అనుకోని అతిథులను చూసిన జనం ఆశ్చర్యంలో మునిగిపోయారు వెంటనే తేరుకొని ఒక్కటొక్కటిగా మళ్ళీ సముద్రంలోకి చేర్చే ప్రయత్నం చేశారు లేదంటే అవి చనిపోతాయి శ్రీలంకలో కొలంబోకు దక్షిణాన పనాదుర వద్ద బీచ్ వద్ద ఆ ఘటన చోటు చేసుకుంది ఇంతకు ముందు ఎప్పుడూ అటువంటి సీన్ చూడలేదని స్థానికులు చెబుతున్నారు అయితే కొంతమంది స్థానికులు కోస్ట్ గార్డ్ నావికాదళ అధికారులు కలిసి ఆ తిమింగలాలను బలవంతంగా సముద్రంలోకి నెట్టారు అయితే ఈ క్రమంలో నాలుగు తిమింగలాలు చనిపోగా మిగిలినవి నీటిలోకి చేరిపోయాయి కొన్ని తిమింగలాలు విపరీతంగా అలసిపోయినట్టు కనిపించగా రాత్రంతా ఒడ్డున విశ్రాంతి తీసుకున్నారు అయినా అవి తిరిగి సముద్రంలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించకపోవడం అధికారులు గమనించారు ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ప్రపంచంలోనే రికార్డ్ స్థాయిలో తిమింగలాలు చనిపోయాయి ఇలా తీరానికి కొట్టుకురావడం చనిపోవడం సర్వసాధారణంగా మారింది అసలు ఇలా తిమింగలాలు సముద్రం వెలుపలికి రావడం చనిపోవడం ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకు కూడా అంతు పట్టడం లేదు ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి తిమింగలాల ఒంట్లో వెచ్చటి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది నీటిలో నివసించే ఈ క్షీరద జీవి తన పిల్లలకు పాలిచ్చి పెంచుతుంది నీటిలో నివసిస్తూ మనుషుల్లా తమ పిల్లలకు పాలిచ్చి పెంచుకునే ఈ తిమింగలాలు నీటి ఉపరితలానికి వచ్చినప్పుడల్లా పెద్ద ఎత్తున గాలి తీసుకుంటాయి అవి కేవలం శ్వాసించడానికి కావాల్సిన ఆక్సిజన్ కోసం మాత్రమే నీటి ఉపరితలానికి వస్తాయి అలాంటిది ఇప్పుడు ఇలా పెద్ద సంఖ్యలో తిమింగలాలు తీరానికి కొట్టుకురావడం వెనుక శాస్త్రీయ కారణాలేంటో పరిశోధకులకు అంతపట్టడం లేదు భారీ శరీరం బలమైన తోక కలిగిన ఈ సముద్ర జీవి పర్యావరణానికి సంబంధించిన మార్పుల కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది తిమింగలాలను విపరీతంగా వేటాడటం వల్ల కూడా ఇవి అంతరించిపోయే పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు అమెరికా ఈ తిమింగలాలను అంతరించిపోతున్న జీవజాతులుగా జాబితాలోకి ఒకటిగా చేర్చి అందుకు అనుగుణంగా చట్టాలను చేసింది ఆస్ట్రేలియా చరిత్రలో అదే మొదటిసారి ఇది టాస్మేనియా వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో జరిగింది రెస్క్యూ అధికారులు కష్టపడి ఓ 50 తిమింగలాలను సముద్రంలోకి నెట్టగలిగారు కానీ కరోనా భయంతో స్థానికులు వారికి సహకరించలేకపోయారు అటు టాస్మేనియాలోనూ తిమింగలాలు సముద్ర తీరానికి కొట్టుకొస్తున్నాయి వీటిని రక్షించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది అయితే అవి నీటిలో ఉన్నంతసేపే సురక్షితంగా ఉంటాయి నీటి నుంచి బయటకు రాగానే తీవ్రమైన అలసటకు లోనవుతాయని వైల్డ్ లైఫ్ అధికారులు తెలిపారు ఒక్కసారిగా అంత పెద్ద సంఖ్యలో తిమింగలాలు చనిపోవడంతో తీరం మొత్తం రక్త మాంసాలతో బీభత్సంగా మారింది దాంతో ఎక్కడి వాటినక్కడే భూమిలో పాతేయక తప్పలేదు అయితే ఇవిలా ఎందుకు బయటకు వస్తున్నాయనేది అధికారులకు అర్థం కావడం లేదు 1996లో పశ్చిమ ఆస్ట్రేలియాలోనే జరిగిన ఇలాంటి ఓ ఘటనలో 320 తిమింగలాలు మృతి చెందాయి ఆస్ట్రేలియాలోని 80% తిమింగలాలు టాస్మేనియా ప్రాంతంలోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు
టన్నుల బరువుతో 22 అడుగుల పొడవు ఉంటుంది. మిగిలినవన్నీ దాని వెంటే కదులుతూ చిన్న చిన్న చేపల సమూహాల వైపు దూసుకుపోతుంటాయి. ఆక్రమంలో లక్షలాది చిన్న చేపలను తరుముతూ ఒక్కసారిగా ఒడ్డుకు చేరుకొని ఇసుకలో కూరుకొనిపోతాయి. ఇది కూడా తిమింగలాలు తీరం వైపు రావడానికి ఓ కారణమని స్థానికులు చెబుతున్నారు. కొన్నిసార్లు పైలట్ చేప దారి తప్పడం వల్ల కూడా అన్ని తీరం వైపు వచ్చి ఇసుకలో చిక్కుకుపోతూ ఉంటాయి.